దేశాల్లో ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. చాలా జీవితాలు నాశనం అయిపోయాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని కూడా ఈ వైరస్ వదలలేదు. పేదవాడి నుంచి గొప్పవాడి వరకు ప్రపంచంలో అందరినీ అతలాకుతలం చేసిన వైరస్. ఈ డేంజరస్ వైరస్ని తరిమి కొట్టాలని చాలా కంట్రీస్ రేస్లో ఉన్నాయి. ఇందులో 139 ప్రీ క్లినికల్ స్టేజ్లో ఉన్నాయి, 25 phase 1లో, 17 phase 2లో, 7 phase 3లో ఉన్నాయి. స్టార్టింగ్లో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా మనకి ఆశలు రేకెత్తించిన ఆశలు అన్ని నిరాశలు అయిపోయాయి. మోడెర్నా, NIAID, సినోవాక్ 3వ దశలో ఉన్నాయి. యువాన్ ఇన్స్టిట్యూట్, బీజింగ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, నోవాక్స్ ఇవన్నీ కూడా రేస్. ఆక్స్ఫర్డ్ టీకా అందరికీ 225 రూపాయలకే సీరం ఇన్స్టిట్యూట్ అందజేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా భారత్ బయోటెక్ వీళ్ళు వాటర్ బాటిల్ కన్నా తక్కువ రేట్లోనే టీకా అందజేస్తాం అంటున్నారు. ముందు నుంచే ఆశలు పెడుతున్న రష్యా అందరికన్నా ముందు రేసులో ఉంది. వాళ్ళు చెప్పినట్టే ఆగస్టులో మేము రిలీజ్ చేస్తాం టీకా అన్నారు. ఆగస్టులోనే అది వచ్చేసింది. కానీ అది ఎంతవరకు? స్పుట్నిక్ వి అనే టీకాని గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వినో ఫార్మా వాళ్ళు తయారు చేస్తున్నారు. జూన్ 18 ఫస్ట్ ట్రయల్గా 38 వాలంటీర్స్కి ఈ టీకాని ఇవ్వడం జరిగింది. వాళ్ళు గమనించింది ఏంటంటే అందరిలో కూడాను ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అయింది. జూలై 15 1st stage 1ని, జూలై 20 2nd stage 1ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన అచీవ్మెంట్ అని చెప్పి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు డిక్లేర్ చేశారు. రష్యా ఇలాంటి కంట్రీ అంటే ఫస్ట్గా వాళ్ళు శాటిలైట్ని రిలీజ్ చేసింది కూడా ఆ కంట్రీనే. అలాగే కరోనా వైరస్లో ఈ వ్యాక్సిన్ని సంపాదించడానికి ఫస్ట్ కంట్రీగా రిజిస్టర్డ్ అయింది. సో అన్ని దేశాలు కూడా ఆ రష్యా పైనే చూస్తున్నాయి. దాదాపు ఒక 20 దేశాలు వాళ్ళకి 100 కోట్లు వ్యాక్సిన్ టీకా కావాలనే అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలా నవ్వుతూ వస్తున్నారంటే అర్థం ఏమనుకున్నారు? మన శుభవార్త వచ్చేసింది. సమయంలోనే ఈ అద్భుతమైన టీకాని మన ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. రష్యాకి యూఆర్ గ్రేట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కమిటీ రష్యన్ హెల్త్ మినిస్టర్తో మాట్లాడి మొత్తం ప్రపంచం పంపించే ముందు, ఈ వ్యాక్సిన్ని పంపించే ముందు ఒకసారి గైడ్ లైన్స్ మొత్తం క్లియర్ చేసుకోవాలని వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. 100% సేఫ్ అయినట్టుగైతే సెప్టెంబర్లో ఈ హ్యూజ్ డోసేజ్ని తయారు చేసి అక్టోబర్ కల్లా అన్ని దేశాలకి మూలమూల ప్రాంతాలకి పంపించాలని చెప్పి రష్యా ఆలోచిస్తుంది. ముందుగా ఈ టీకాని డాక్టర్స్కి, టీచర్స్కి, వృద్ధులకి వీళ్ళందరికీ ఇవ్వాలని రష్యన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. వరల్డ్లో ఉన్న దాదాపు వెల్ డెవలప్డ్ కంట్రీస్, మీ వ్యాక్సిన్ యూజ్లెస్, మీ వ్యాక్సిన్ చాలా ఫేక్ అని చెప్పిన తర్వాత కూడాను, లేదు మా వ్యాక్సిన్లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది అని ప్రూవ్ చేయడానికి వాళ్ళ కుమార్తెని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఆవిడకే ముందు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో రష్యన్ ప్రెసిడెంట్ అంటున్నారు మా వ్యాక్సిన్ చాలా సేఫ్ అని. ఇదే నిజం అవ్వాలి. అందరికీ వ్యాక్సిన్ యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరు కూడాను ఈ వ్యాక్సిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావాలని ప్రే చేయండి.